ఎగిరి 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 పడుతున్నవి 80 లక్షల మెరుపులు. తిరిగి 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 సముద్రాలు జలప్రలయ నాట్యం చేస్తున్నవి. నమస్కారం పెద్దనా, ముందుగా మీకు హ్యాపీ బర్త్డే. మీకు ఎప్పటి నుండో గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా, కానీ ఇప్పుడు మీ బర్త్డే కాబట్టి, మీ బర్త్డేకి ఇప్పుడు రైట్ టైం కాబట్టి గిఫ్ట్ ఇస్తున్నా. చిన్న గిఫ్ట్, ఒక వీడియో, సర్ప్రైజ్ వీడియో. మీకు నచ్చుతుందని అనుకుంటున్నా, ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ. ఒక మనిషి ఏమవ్వాలో నిర్ధారించేవి రెండు. ఒకటి అనుకున్న పనికి పడే కష్టం, దానికి సరిపడే సంకల్పం. రెండు కాలం. కాలం అతని మనసుతో దేహంతో ఆడుకుంది. కుటుంబ భారాన్ని మోస్తూనే కాలంతో పోరాడుతూ ఒక సాధారణ మెకానిక్గా జీవితాన్ని మొదలుపెట్టాడు ఈ శంకరుడు. పైనున్న ఆ నీలకంఠుడు కంఠంలో విషయాన్ని ఎలా దాచుకున్నాడో, ఉన్న కష్టాలని బాధలని అలానే దాచుకున్నాడు ఈ శివుడు. ఈయన పేరు చిన్నబోయిన శివశంకర్. ఉదయించిన సూర్యుడైనా సంధ్యాసమైన చిన్నబోతాడేమో, కానీ అది ఇతనికి వర్తించదు. అందుకే జనాల కోసం అంబర్పేట్ శంకరన్నగా మారాడు. కాలం పరిమితి చెందుతూ పరిస్థితులు ఈ మనిషిని మార్చేశాయి. జనాల మంచి కోసమేమో, సహనంతో ఉన్న సింహాన్ని బోన్లో ఎంతకాలం అని పెట్టగలం? ఒక్క క్షణంలో సకల జనం సరాబాస గమనంతో పిమ్మట నిశ్శబ్దం. కులమత భేదాలు లేకుండా వ్యవస్థకి అతీతంగా సమాజంతో పోరాడుతూ తన చుట్టూ ఉన్న జనాలకి సేవ చేసే బోలా శంకరుడు ఇతను. సుపరిచితుడే, కానీ అర్థం అవ్వాలంటే ఆయనతో అనుబంధమైనా ఉండాలి, లేక అదృష్టమైనా ఉండాలి. నీకు అర్థం అవ్వడం కష్టమే. సహాయం కోసం చేయి చాచిన ప్రతి సన్నాసికి సహాయం చేసిన మహనీయుడు, అంటే రాజకీయ నాయకుడా, సమాజాన్ని నడిపించే మహోన్నత శక్త, చేయుతనిచ్చే సహోదరుడా, పరిపాలించే రాజా. కానీ ఏమాటకా మాట, బయటందరూ నాకు భయపడతారు, కానీ ఇంట్లో పరిస్థితి వేరే. ఇన్ని బాధ్యతలు భరిస్తూనే కుటుంబాన్ని నడిపించేవాడు. పంచభూతాలు, అష్టదిక్పాలకులు, ముక్కోటి దేవతల సాక్షిగా ముందు మూడో కన్ను తెరిచిన ఈ శివుడు మొదటి చూపులోనే తన జీవితాన్ని అనితకి అంకితం చేశాడు. కానీ ఎదురుదెబ్బలు తిన్నాడంతే, ఓటమి అన్నది ఏనాడు చవిచూడలేదు. ప్రేమ కావాల్సింది కవితలు కవిత్వాలు కావు, కష్టపడకుండా చూసుకుంటాననిచ్చే ధైర్యం. అది ఎంచుకున్న పనిలో అయినా ప్రేమేనా. సినీ పరిశ్రమకు పరిచయం అవసరం లేనివాడు. సహాయం కావాలంటే ఎల్లు, చేయి చాచి ఉంటాడు. అందుకో, మోసం చేసావా, అదే నీకు యమపాశం. అన్ని సందర్భాలను అర్థం చేసుకునే అర్ధాంగి. తండ్రికి ఎదురు తిరిగితే తోలు తీసే ఇద్దరు తనయులు. ఈయన ఆవేశాన్ని అడ్డుపెట్టే ఒక గారాల పట్టి. ఇది ఈయన బలం, బలగం, బలహీనత. కుటుంబానికి అండగా ఉండే ఓ సైనికుడు, ప్రజల కష్టాలు తీర్చే వైద్యుడు,
యువతకు చేయుతనిచ్చి నడిపించే ఓ నాయకుడు, కష్టాలు పైకి కనబడకుండా చిరునవ్వు చెందించే మహానటుడు, ఎదురు తిరిగిన వాళ్ళకి యముడు, సహాయం కోరిన వాళ్ళకి బానిస, 30 సంవత్సరాలుగా అంబరపేటని పరిపాలిస్తున్న రాజు, ఇప్పుడు నువ్వు నిర్ధారించు ఈయన వృత్తి ఏంటో, నీకేమవుతాడు. హ్యాపీ బర్త్డే శంకరన్న, సారీ అంబర్పేట్ శంకరన్న. కళ్ళు ఉంటే చూడాలి నిన్ను, వాక్కు ఉంటే రాయాలి నీకోసం, కాలక్షేపం చేసే కళాన్ని నేను, కదిలించే దమ్మున్న చెక్కు చెదరని చరిత్ర నువ్వు. థ్యాంక్ యూ సా. అంబర్పేట శంకరు 57వ జన్మదిన ఉత్సవాలు జరుపుకోవడము చాలా సంతోషం. శంకర్ 57వ జన్మదిన సందర్భంగా వారికి వారి కుటుంబ సభ్యులకు నేను హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అనేక రకాలుగా సమాజంలో పేరు తెచ్చుకొని, అనేక పెద్దలతో సత్సంబంధాలు పెట్టుకొని, మరి కష్టాల్లో ఉన్నటువంటి పేదలకు అప్పుడప్పుడు సహాయం చేస్తున్నటువంటి వ్యక్తి, మరి ఒక పేద కుటుంబం నుంచి వచ్చి కూడా మరి తన పిల్లలను మంచిగా చదివించడం, అన్ని వర్గాలతో సత్సంబంధాలు పెట్టుకోవడము చాలా సంతోషకరం. వ్యక్తిగతంగా మరి మంచి స్నేహితులు మేమిద్దరం. శంకర్ గారి 57వ జన్మదినోత్సవం మరి విజయవంతంగా జరగాలని, వారు సుఖ సంతోషాలతో 100 సంవత్సరాల పండుగ ఇదే విధంగా మరి జన్మదిన పండుగ జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి వారికి, వారి స్నేహితులకు, వారి కుటుంబ సభ్యులకు, ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హై శంకరన్న, ముందుగా మెనీ మోర్ హ్యాపీ బర్త్ ఆఫ్ టుడే. సో 57 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మా శంకరన్నకి ఆల్ ది బెస్ట్. అంబర్పేట అంటే శంకరన్న, శంకరన్న అంటే అంబర్పేట, కానీ శంకర్ అంటే ఎవరు గుర్తుపడరు. అంబర్పేట శంకర్ అంటే హైదరాబాద్లో కాదు, భారతదేశంలో చాలామందికి తెలుసు. అండ్ మంచికి చాలా మంచి చాలామంది చెప్పుకుంటారు, కానీ ఏ రోజు కూడా నేను అలాగా కనిపించలేదు. నాకు ఇప్పుడు కూడా శంకరన్నలో కూడా ఇంకొక సాఫ్ట్ కార్నర్ కూడా ఉంది, తనను వచ్చి హెల్ప్ అనగానే తను ముందు చేస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, మా అమ్మాయికి MBBS సీట్ ట్రై చేస్తున్నాను అనగానే, అరే మనకు తెలిసిన ఉన్నారే అని ముందుగా ట్రై చేసాడు. అంటే అది వస్తుందా రాదా పక్కన పెడితే ట్రై చేసి. సో అది మానవత్వ ధర్మం అది. సో ఎంతోమందికి ఆదర్శంగా, అలాగే మనం ఇద్దరం చాలా కాలం నుంచి ట్రావెల్ చేసాం. జస్ట్ హలో అంటే హలో అని పరిచయం కాదు మంది. సో నన్ను తమ్ముడు అనిపిస్తుంటాను, నేను అన్న అనిపిస్తుంటాను. సో అదే ప్రేమ, అదే ఆదరణ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నా. సో ఇలాగ సుఖ సంతోషాలతో తెలియజేస్తామని ఆశిస్తాను. మీ తమ్ముడు శంకర్ అన్నకు మీరి తరఫు హ్యాపీ బర్త్డే, గాడ్ బ్లెస్. दुआ करता हूँ कि आपकी जिंदगी 100 साल तक रहे, आप अच्छा जिए. और उनके बारे में मैं क्या कहूँ, मेरे लिए मेरे फैमिली फ्रेंड हैं, बहुत सालों से हम जानते हैं. और जब भी हैदराबाद आता हूँ, उन्होंने मुझे अपने बेटे की तरह माना और उन्होंने हमेशा मुझे साथ दिया मेरा, और ऐसे ही वो मेरा साथ देते रहे, ऐसी मैं दुआ करता हूँ. मैं अपना काम एक तरफ है, मेरे फैमिली के रिलेशंस मेरे रिलेशंस एक तरफ है, क्योंकि एक पिताजी के जैसा ही उन्होंने मेरा सपोर्ट किया है हमेशा. और मैं हमेशा यही कामना करता हूँ कि वो हमेशा साथ रहें, जिस हिसाब से आप सभी लोगों के लिए सोचते हैं, सभी लोगों के लिए आप काम करते हैं. मैं कह सकता हूँ ये कि आप लोग, उन लोगों की दुआ आपको लगती है. और मैं देखता हूँ कि कितने लोग आपकी तारीफ करते हैं, कितने लोग आपको प्यार करते हैं, और उनमें से एक हम हैं, हम बच्चे हैं जो आप लोगों के, आपके साथ हमेशा हैं. हाय शंकरन्ना, मुंदुगा पुट्टिनरोजु शुभाकांक्षलु. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారన్న. మన ఇద్దరి మధ్య పరిచయం 2 సార్లు మాత్రమే, కానీ పరిచయం అయినప్పుడు ఎప్పటి నుంచో తెలిసిన వ్యక్తిలాగా, తమ్ముడు ఫోన్ చేస్తావా, నాన్న ఎలా ఉన్నావు, నీకు ఏదైనా కావాలంటే నాకు ఫోన్ చేయి అని చెప్పే మంచి మనసు ఉన్న వ్యక్తిని నేను చాలా అరుదుగా చూస్తుంటాను. అలాంటి వాళ్ళు మీరొకళ్ళు, ఇలాంటి వాళ్ళు మాకు కావాలన్నా,
అంటే ఏదో శంకర్ అన్న అనగానే చాలాసార్లు నేను కూడా అసలు అంబర్పేట వెళ్ళాలి అంటే చాలాసార్లు భయపడేవాడిని. అయ్యో అంబర్పేట శంకర్ అన్న అంటే భయపడేవాడిని. మిమ్మల్ని చూసిన తర్వాత నాకు అర్థమైంది మీరు మంచోళ్ళకి మంచోళ్ళు, చెడ్డవాళ్ళకి మాత్రమే చెడ్డవాళ్ళని. చాలా హ్యాపీగా ఉందన్న. ఇన్ని సంవత్సరాల జర్నీలో మీకు ఎన్నో స్వీట్ డ్రీమ్స్ లేకపోతే ఎన్నో మర్చిపోలేని సంగతులు ఉంటాయి, కానీ ఈ సంవత్సరం నుంచి మీకు అన్నీ మంచి మంచే జరగాలి. ప్రతి ఒక్కరికి ఇలాగే మీరు సహాయపడి మాలాంటి తమ్ముళ్ళకి ఎప్పుడు మీరు సపోర్ట్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి పుట్టినరోజులు మీరు ఎన్నో జరుపుకోవాలి, అన్ని పుట్టినరోజులకు నేను హాజరవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ అన్న. కలకాలం దేవుడి ఆశీస్సులతో మీకు ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇట్లు మీ తమ్ముడు ధనరాజ్. హాయ్ అన్న. ఈరోజు మా అంబర్పేట శంకర్ అన్న 57వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా నా తరపు నుంచి శుభాకాంక్షలు తెలుపుతూ దేవుడు మీకు ఆయుష్ ఆరోగ్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్య. గాడ్ బ్లెస్ యు అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. మీ తమ్ముడు చంద్ర. నానా హ్యాపీ బర్త్డే. నానా మీరు ఇలాగే ఎప్పటికీ ఇప్పుడు కాదు అందరికీ అంబర్పేట శంకర్ అన్న, మీరు అంబర్పేట్ షేర్. ఏ గడప కష్టం వచ్చినా మన గడపకే వస్తారు నానా. హ్యాపీ బర్త్డే టు నానా. మీరు ఎప్పటికీ అందరికీ ఇలాగే అండగా నిలబడాలని మీ కొడుకుగా నేను కోరుకుంటున్నాను. నానా అని ఎందుకంటున్నానంటే నన్ను కొడుకులాగా చూసుకున్నాడు. నాకు ధైర్యం చెప్పడంలో కానీ నాకు సపోర్ట్ చేయడంలో కానీ నేనున్నాను రా, నువ్వు నా కొడుకువి, నీకేమైనా ప్రాబ్లం వస్తే నాకు ఫోన్ చేయి అని చెప్పి నాకు ఎప్పటికీ నా మంచి కోరుకుంటాడు మా నాన్న. నానా నువ్వు ఎప్పటికీ ఇలాగే ఉండాలి నానా, నీకు ఎప్పటికీ చిరునవ్వే ఉండాలి నానా. నువ్వే మాకు మిమ్మల్ని చూస్తేనే చాలా ధైర్యం వస్తుంది మాకు. ఆ ధైర్యం ఎప్పటికీ మాతో ఉండాలా, మీరు హ్యాపీగా ఉండాలా. థ్యాంక్ యూ నానా. హాయ్, దిస్ ఇస్ టాజన్. మనసున్న మనిషి, ప్రజల కోసం పాటుపడేవాడు, ప్రజల గురించి ఆలోచించేవాడు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మరి ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన అంబర్పేట శంకరన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇంకా ఒక విషయం చెప్పాలి, ఈజ్ ఎ వెరీ గుడ్ హార్ట్ఫుల్ పర్సన్. నేను నాకు 27 ఇయర్స్ నుంచి నాకు పరిచయం అన్న. చాలామందిని చాలా బాగా చూసుకుంటాడు. అట్లాగే నేను కూడా అన్నతో పాటు తిరిగాను ఒకప్పుడు, అంటే ఒక 10-15 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడైతే నేను సినిమాలో వచ్చాను కాబట్టి బట్ ఈస్ అ వెరీ గుడ్ పర్సన్. ఇంకా 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 ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని చెప్పి మరోసారి తెలియజేసుకుంటూ మీ టార్జర్ ఇక్కడన్నా. మెనీ హ్యాపీ రిటర్న్స్ అండ్ వి రియల్లీ మిస్ యూ హియర్ అండ్ వి విష్ యు ఆర్ హియర్ విత్ అస్ అండ్ వీఆర్ హోపింగ్ టు సీ యూ వెరీ సూన్. సో మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ శంకర్ భయ్య. విష్ హ్యాపీ బర్త్డే. గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ గివ్ యూ గుడ్ హెల్త్ అండ్ లాంగ్ లైఫ్ టు హెల్ప్ మెనీ పీపుల్. థ్యాంక్ యూ భయ్య. ఈరోజే జన్మించిన చిన్నపోయిన సింహం అలనాడు కాలకుట విషాన్ని సైతం తన కంఠంలో దాచుకున్న కైలాస శివుడు దేవతలకు అమృతాన్ని పంచాడు. ఈనాడు అన్న అని పిలవగానే నేనున్నానంటూ ప్రజల సుఖ సంతోషాల కోసం హరిణించలు శ్రమించే ఈ బోలాశంకరుడు. ఈ బోలాశంకరుడిని పుట్టినరోజు సందర్భంగా నా తరపు నుంచి, నా కుటుంబ సభ్యుల తరపు నుంచి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నెన్నో జరుపుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. హ్యాపీ బర్త్డే డాడీ. బ్లెస్ టు బి యువర్ డాటర్ డాడీ. మీరు పర్సనల్గా తెలియని చాలామంది మీరు చాలా సీరియస్గా స్ట్రిక్ట్గా ఉంటారు అనుకుంటారు, బట్ మీరు చాలా డిఫరెంట్గా ఉంటారు. ఇంట్లో చిన్నపిల్లోళ్ళలా ఉంటారు మాతోటి. నన్ను మీ అంత బాగా ఎవరు అర్థం చేసుకోలేరు డాడీ. ఐఎమ్ ఆల్వేస్ కనెక్టెడ్ టు యువర్ హార్ట్. చిన్నప్పటి నుంచి నేను అయ్యేది అడిగినా కాదనకుండా ఇచ్చారు. మీరు మా కోసం చేసిన సాక్రిఫైసెస్ నేను ఇప్పటికీ మర్చిపోలేను డాడీ. చాలా మారారు మీరు మా కోసం. ఐ స్టిల్ రిమెంబర్ ద హ్యాపీనెస్ ఇన్ యూర్ ఫేస్ వెన్ యూ ఫస్ట్ సో లక్ష్యం వెళ్ళిపోయింది డాడీ. దట్స్ ద బెస్ట్ మెమరీ టు చెరిష్. లవ్ యూ డాడీ. వెయిటింగ్ టు స్పెండ్ క్వాలిటీ టైమ్ విత్ యూ హియర్.
Bye, Daddy. Once again, no more happy moments of the day. నమస్తే అన్న, నేను నా చిన్నప్పటి నుంచి శంకర్ అన్న చాలా పెద్ద ఫ్యామిలీ. అండ్ మెనీ మోర్ అపిరిటన్స్ ఆఫ్ ద డే అమర్పూర్ శంకర్ అన్న గారు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా, ఏమైనా తప్పులుంటే క్షమించండి. అండ్ మీకు మీ గురించి చెప్పాలంటే చాలా ఉంది, కానీ నేను చెప్పేంత పెద్దవాడిని కాదు, చాలా చిన్నవాడిని. కానీ ఒక వన్ వర్డ్లో చెప్తాను, మీరు నా రియల్ హీరో అండ్ ఛత్రపతి. అండ్ మరోసారి అంబర్పేట్ శంకరన్న గారికి హ్యాపీ బర్త్డే.